ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట లభించింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. రైటికా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో కళ లైవ్ లో అందిస్తారు. కళ చెప్పండి, ఎట్టకేలకు కేజ్రీవాల్ కు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది, ఆ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయి? సువర్ణ, కొద్దిసేపటి క్రితమే మనము మాట్లాడడం జరిగింది. దాదాపు అంటే 5 నెలల తర్వాత సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు అన్నటువంటి ఇప్పుడే సుప్రీంకోర్టు ధర్మాసనం అంటే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కూడా ఇప్పుడే అనౌన్స్మెంట్ చేసింది. అయితే దీనికి సంబంధించినంత వరకు దాదాపు అంటే ఈ లిక్కర్ స్కామ్ కుంభకోణంలో భాగమైనటువంటి కొంతమంది నేతలకు గత వారం రోజులు తర్వాత నెల రోజుల క్రితమే బెయిల్ రావడం జరిగింది. అయితే ఇక్కడ సీఎం కేజ్రీవాల్ని మార్చి 21వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ అధికారులు. తర్వాత సిఐడి అధికారులు జూన్ 26వ తేదీన అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా తీహార్ జైల్లో ఉన్నారు, బెయిల్ కొరకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చిట్ట చివరిగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఆప్ ఆర్మీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ కార్యకర్తలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అంటే న్యాయము మా పక్కన ఉంది కాబట్టి ఖచ్చితంగా కేజ్రీవాల్కి బెయిల్ లభించిందన్నటువంటి ఆనందంతో మాత్రం ఉన్నారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని నిబంధనలు మాత్రము ఈ కేసుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మాత్రం ఎక్కడా కూడా మీరు మాట్లాడరాదు అన్నటువంటి కొన్ని నియమాలను మాత్రం ఇక్కడ ఆంక్షలు విధించింది సువర్ణ. కళ, అయితే ఎలాంటి షరతులు ఇంకా ఈ బెయిల్లో వర్తిస్తాయి? కేవలం కేసు గురించి మాట్లాడకపోవడం మాత్రమే కాదా, ఇతరత్ర ఏమైనా షరతులు విధించడం జరిగిందా? ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఈ దీనికి సంబంధించినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి న్యూస్ మాత్రం మనకు ఒక 5 నిమిషాలు మాత్రమే అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్క్లూజివ్గా అందినటువంటి సమాచారం మాత్రము ఈ కేసుకు సంబంధించింది, ఎక్కడ మాట్లాడరాదు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇంకా మనకి రావడానికి కొంత టైం సమయం మాత్రం పడుతుంది. ఇప్పుడు ఈ న్యూస్ అంటే బెయిల్ మంజూరైనటువంటి విషయాన్ని తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఆప్ కార్యకర్తలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పబ్లిక్ అంతా కూడా వాళ్ళు మిఠాయిలు పంచేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ వేడుకలకు మాత్రం రెడీ అవుతున్నారు సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కళా.